अंदर की नमस्कार मेरे चूस्ट देश यूट्यूब झानल मैं नागिल विलेज माडगुल मंडलम रंगारेड्डी डिस्ट्रिक्ट इकड़ रावानी कारणमेंटे कुमार मरियु वाला ब्रदर श्रीशैलम इधर कल पद संवस आवल पोषिस्तू असल एट्ला आवल पोषण की रावाले फस्ट एंत खर्चपे आवल पोषण के वचर ప్రస్తుతం ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి ఇంకా ఎన్ని పాలిస్తూ ఉంటాయి ఈ ఆవుల పోషణ చేయడం అనేది నష్టమా లాభమా ఎట్లా ఉంది ప్రెజెంట్ పొజిషన్ మనం కుమార్ ని అడిగితే తెలుసుకుందాం మనకు అందుబాటులో ప్రస్తుతం కుమార్ ఉన్నాడు ఓకే హై బ్రదర్ అసలు ఈ డైరీలోకి రాక ముందుకు ఏం చేస్తుంటే ఇకో అంటే ఏమన్నా వర్క్ చేస్తుండే వాళ్ళ ఇంత ముందుకు ఎట్లా వ్యాపారం చేస్తుండే అన్న వ్యాపారం చేసేది వ్యవసాయం చేస్తుంటే ఎట్లంటే ఇక డైరీ ఒక మాకు రెడీ ఉండే ఇట్లా మాకు ఇట్లా చెప్పే ఏంటంటే ఇక డైరీకి వెళ్ళండి బాగానే లాభం ఉంటుంది అని చెప్తే ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను ఓకే అంటే డైరీ ఫామ్లోకి వెళ్తే కొంచెం మనకి ఏదైనా వర్క్ దొరికినట్టుగా ఉంటుంది ఇది కూడా పాడి కూడా మంచిగా ఉంటుందని సొల్యూషన్ చెప్తుంది అయితే ఫస్ట్ వేర్ స్టార్ట్ చేసినప్పుడు మనకు షెడ్ చూస్తే కొంచెం పెద్దగానే అనిపిస్తుంది ఇంకా ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఈ షెడ్ నిర్మించారు షెడ్ వచ్చేసి అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఒక 3 లక్షలు పెట్టి కట్టామన్న ఈ షెడ్ ఓకే అంటే పర్మనెంట్ ఉండేటట్టు పిల్లర్ కూడా వేసినట్టుంది పిల్లర్ ఫీచర్ లా కదా పైన హౌస్ కట్టుకుంటాడు అట్లా పిల్లర్ లేసి కట్టాము అయితే ఇట్లా నిర్మించుకోవడానికి మీకు ఎంత ఖర్చు అయింది 3 లక్షల దగ్గర వచ్చింది అప్పుడు దీనికి ఓకే 3 లక్షలు మీరు ఈ షెడ్కి ఖర్చు పెట్టారు కదా ఇంకా మరి ఫస్ట్ ప్రయత్నంగా మీరు ఎన్ని ఆవులు తీసుకొచ్చారు మేము స్టార్టింగ్లో ఒక 10 ఆవులు తెచ్చాము 10 ఆవులు తెచ్చాము ఆవులు తెచ్చి ఫస్ట్ ఒక 5 ఆవులు తెచ్చాము 5 ఆవులు తెచ్చి తర్వాత టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక 5 ఆవులు తెచ్చాము ఓకే అయితే 10 ఆవులు 5 ఆవులు తీసుకొచ్చారు ఎట్లా అవి హెచ్ఎఫ్ తీసుకొచ్చారా లేకపోతే మన హెచ్ఎఫ్ జెర్సీయా హెచ్ఎఫ్ ఇచ్చాము మనం స్టార్టింగ్ హెచ్ఎఫ్ ఇచ్చాము ఓకే అంటే మీరు అట్లా తెచ్చే ముందు హెచ్ఎఫ్ ఆవుల మీద ఏమన్నా మీకు అనుభవం అట్లా ఏమన్నా ఉండేనా అనుభవం అంటే ఇక కొద్దిగా ఉండే వేరే చెప్పి అడిగిట్లుంటాం అంటే మనం పాలు పితుక్కోవడం కానీ ఇట్లా కొన్ని ఏమైనా టెక్నిక్స్ అప్పటికెళ్ళి మాకు డాడీ మిల్క్ ఊర్లో తిరిగి కలెక్షన్ చేసేవాడు అవగాహన అనేది ఉంది అన్నట్టు మాకి అంటే డైరెక్ట్ అనేది కాకుండా ఊర్లో ఇంటింటికి తిరిగి పాలు పెట్టుకొని వచ్చి కలెక్షన్ కోవా కాడికి వెళ్ళి స్టార్ట్ అన్నట్టు మాకి అప్పుడు కోవా చేసే వాళ్ళము కోవా కాడికి వెళ్ళి స్టార్ట్ అన్నట్టు అప్పుడు అవగాహన ఉంది దీని గురించి అంటే మీరు అట్లా కొంచెం అనుభవం తెలుసు అవగాహన ఉంది కాబట్టి ఈ రంగంలోకి రావడం ఓకే మీరు ఫస్ట్ ఆవులు 5 ఆవులు తీసుకొచ్చారు కదా ఎంత ఖర్చు పెట్టుంటారు 5 ఆవులకు వచ్చేసి అప్పుడు 60,000కి ఒక ఆవు వచ్చేది అని అప్పుడు 60,000 కోటి 60,000కి ఒక ఆవు వచ్చేది ఓకే 60,000 30 అంటే ఒక 3 లక్షల వరకు ఒక 5 ఆవులు తెచ్చాము మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక 5 ఆవులు తెచ్చాము ఆడికే స్టాప్ చేసి రన్ చేసినాం షెడ్ అట్లా చేసిన తర్వాత ఎన్ని ఆవుల వరకు మీరు పెంచుకోగలిగారు మేము వచ్చేసి ఒక 3 పెట్టిన స్టార్టింగ్ తెలియదు ఒక 2 ఇయర్స్ వరకు ఒక 20 ఆవులు షెడ్ మొత్తం వచ్చేసి 24 ఆవుల షెడ్ ఇది ఓకే ఒక 20 ఆవులు తెచ్చే 20 ఆవులు ఒక 2 ఏండ్ల వరకు 20 ఆవులు చేసినాము షెడ్ అయితే ప్రస్తుతం మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రజెంట్లీ ఒక దూడలు వచ్చేసి ఒక 25 దగ్గర ఉంటాయి 25 వరకు ఉంటాయి అంటే ఇప్పుడు ఇట్లా మీరు పెంచుతూ డెవలప్ చేస్తూ వస్తారు కదా ఎట్లా మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఈ ఆవులను పోషించడంలో ఇబ్బంది అంటే రేట్లు ఒక్కొక్కసారి డౌన్ కావడం ఈ దాణాలకు రేట్లు పెరగడం ఇంకా ఎట్లా అంటే ఇక నష్టం ఒకసారి నష్టం అనేది అనిపిస్తుంది అన్నట్టు అంతే ఇక అనిపించి కొద్దిగా రేటు వర్కౌట్ కాకపోవడం సరే అయితే మీరు ఈ డైరీ షెడ్ పైన మీరు తెచ్చిన ఆవుల పైన పెట్టినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో మీరు ఇప్పటివరకు ఏమైనా అమౌంట్ తీసుకురాగలిగారా అతి లాభం అనేది ఉండదనా అంటే లాభం అంటారు నేను మనం మీరు పెట్టిన ఖర్చు ఇప్పటివరకు మీకు వచ్చినట్లు ఉందా ఎట్లా ఉంటుంది ఉంది ఉంది అని అంత లాభం లేదు అన్నట్టు లాభం లేకుండా ఇదిగా
ఇల్లు అంతే అన్నమాట మనకి నెలకు శాలరీ లెక్క ఓ నెలకు 20,000 25,000 శాలరీ లెక్క అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ చిన్న పెద్దవి ఇంకా కొన్ని కొన్ని గేదెలు కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ కలుపుకొని ఎట్లా మీకు పొద్దున సాయంత్రం కలుపుకొని ఎన్ని పాలు ఇస్తారు పూటకు వచ్చేసి ఒక 40 45 ఇట్లా అవుతాయనా 40 ఎట్లా మరి ఈ పాలు మీరే సేల్ చేస్తుంటారా లేకపోతే ఎక్కడైనా వస్తుంటారా విజయ డైరీకి కొన్ని మిల్క్ వెళ్తాయి వెల్టేజ్కి వెళ్తాయి ఎట్లా ఉంటుంది మరి మనం ఒకవేళ మార్కెట్లో రేట్ ఎట్లా కట్టిస్తుంటారు రేటు లీటర్ వచ్చేసామా 31-32 ఇట్లా ఉంది కరోనా బ్యాక్ అప్పుడు 35-36 దగ్గర ఉంది కరోనా వల్ల కొంచెం రేటు తగ్గింది ఓకే అయితే ఇంకోటి మీరు ఒక 10 ఇయర్స్ నుంచి ఈ ఆవులను ఎట్లా మెయింటైన్ చేస్తూ వస్తున్నారంటే తినే ఫుడ్ కావచ్చు ఇంకా ఏదైనా దానా కావచ్చు ఇట్లా ఏమి ఇస్తుంటారు మీరు మన పొలంలో ఉన్న మేతనే పచ్చి మేత ఒట్టి మేత రెండు కుట్టి మిషన్ చేసి కుట్టి వాడతాం ఓకే కుట్టి వాటి కుట్టి పోషిస్తుంటాం ఆవులకి అయితే అట్లా మీరు ఎన్నిసార్లు వేయాలి మనం పట్టినటువంటి కుట్టి రోజుకి త్రీ టైమ్ మార్నింగ్ 11 గంటలకి ఇట్లా ఒక పూట పోస్తాం సాయంత్రం 6:30 రెండు పూటలు మేత పోసేస్తాం అంటే దాన ఎన్నిసార్లు ఇస్తారు మార్నింగ్ 5:30 దానా ఫీడ్ వేసేస్తాం మళ్ళా సాయంత్రం 3:30 ఇట్లా ఒకసారి 2 టైమ్స్ రోజుకి 2 టైమ్స్ వేస్తాం అయితే ఒకటి మీరు ఒక ఆవుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు 5 లీటర్లు పాలిస్తుంది మనకి దానికి ఎంత మనం దాన ఇస్తే కరెక్ట్ మనకు అట్లా ఏమేమి ఇస్తారు మీరు ఒక కంది గోధుమ మక్క పత్తి కొన్ని మనకి అక్కడికి వెళ్ళి ఇంకా ఏమైనా మనకు ఆవు కండిషన్ గా ఉండాలంటే ఇంకా ఏమి ఇస్తుంటారు కండిషన్ అంటే డైజెషన్ కోసం కానీ తర్వాత ఇంకా మనకు యాక్టివ్ ఉండడం కోసం కానీ క్యాల్షియం కోసం లిక్విడ్ క్యాల్షియం ఓవర్ లిక్విడ్ వస్తుంటాం ఓకే మినరల్ మినరల్ కంటిన్యూ వాడాలి కొంతమంది అవగాహన కొంతమంది మినరల్ వాడాలి మినరల్ వాడితే ఆవు టైం టు ఎదకు వస్తుంది ప్రతి పుట్టిన దూడ కూడా ఒక 2 నెలలు మిల్క్ పెట్టిన తర్వాత మళ్ళీ దానికి ఇంత దాన స్టార్ట్ చేసి మినరల్ వాడాలి వాడితే ఆ దూడ కూడా మనకి కరెక్ట్ టైంలో ఒక 18-20 నెలల కడుతుంది మనకు హీట్కి దాని స్టేజ్ ఈయనే స్టేజ్ అంటే కట్టే స్టేజ్కి వస్తుంది ఓకే ఓకే అయితే మీరు ఇన్ని ఆవులను ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కదా అంటే ఇప్పటి వరకు ఒక ఒక ఆవు మీకు 10 సంవత్సరాలు మీకు అనుభవం ఉంది కదా ఒక ఆవు మనకు ఎన్ని సంవత్సరాల వరకు మన పాలు ఇవ్వగలుగుతుంది ఆవు వచ్చేసి మనకి ఫస్ట్ ఈతల ఫస్ట్ పెయ్యే టైంలో కొద్దిగా తక్కువ ఇస్తుంది పాలు సెకండ్ ఈతకి ఇంకా మంచిగా ఇస్తుంది ఇంకా థర్డ్ ఈతకి ఇంకా దాని శ్రేష్ట ఏజీకి వస్తుంది అన్నారు అప్పుడు మంచిగా మిల్క్ సెకండ్ థర్డ్ ఈతల మంచిగా మిల్క్ ఇస్తుంది అంటే మనకు లాస్ట్ ఫైనల్ ఒక ఆవును మనం ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవచ్చు తెచ్చుకున్న ఆవును ఎన్ని ఈతలకు ఎన్ని ఈతల వరకు మన దగ్గర ఉండగలుగుతుంది మనం ఆవును తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ సెకండ్ ఈత పేయాలని తెచ్చుకోవాలి మినిమం 5-6 ఈతల వరకు మన దగ్గర ఉంచుకోవచ్చు గట్టిగా పాలు అయితే ఇంకా మనం ఒకవేళ మీరు ఎక్కడి నుంచి ఆవులు కావాలంటే మీరు ఎక్కడ నుంచి ఇక మనం అవసరం అనుకుంటే 1-2 అనుకుంటున్నాయి ఇక్కడ మాకు సంత ఉంది సంత అంటే ఓన్లీ షెడ్లు ఉన్నాయి ఆ షెడ్లలో పోయి తెచ్చుకుంటాం కావాలి 5-6 కలిసి 5-6 తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకుంటామని వెళ్ళి పోయి తెచ్చుకోవచ్చు అట్లా మనం ఆవు సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఏంటివి మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి ఒక ఆవుకి ఆవుకు అబ్జర్వేషన్ ఏంటంటే ఇంకా మనం ఫస్ట్ సెకండ్ ఈత అది ఆవు చూసుకోవాలి ఆవు మనకి పాలు దారాలు కరెక్ట్ మనకి దాని పొంగి ఏ స్టేజ్లో ఉంది
బ్రీడ్ ఇది హెచ్ఎఫ్ బ్రీడా క్రాస్ బ్రీడా ఇది అనేది తెలుసుకొని అవగాహనతోని పోయి తెచ్చుకోవాలి. ఒకవేళ మనకు తెలియకపోతే మళ్ళీ తెలియకపోతే తెలియదు కొద్దిగా అవగాహన ఉన్న రైతులను కోల్పోయి తీసుకొచ్చుకుంటే బెటర్. అవగాహన పిట్ట పోయి తెచ్చుకుంటే కొద్దిగా ఇప్పుడు మీరు ఈ డ్రై ఫ్రూట్ తర్వాత పచ్చిమిరపకాయ వేస్తారు కదా, డ్రై ఫ్రూట్ ఏమి సార్? ఒరిగడ్డ ఒరిగడ్డ ఒరిగడ్డి మన కోవన్ ఫోర్ సూపర్ మెటీరియల్ ఇవి పుట్టి వాటి కోవన్ సూపర్ మెటీరియల్ కోవన్ ఫోర్ ఉన్నాయన్నమాట కోవన్ కోఫోర్ खर्चन पनया मन को लाभ तो पनया మన సొంతంగా జీతాలు పెట్టుకుంటే జీతాలు పెట్టుకుంటే వర్కౌట్ కాదు, మనకు అవగాహన ఉండాలి, మనకు దాని గురించి అవగాహన ఉండి మన సొంతంగానే చేసుకుంటే ఒక రూపాయి లాభం అనేది మన కష్టం అనేది కనిపిస్తుంది. జీతాలను పెట్టుకొని పెట్టుకుంటే ఇబ్బంది అవ్వచ్చు. చాలా మంది ఏం చెప్తారంటే కొంచెం ఆదాయం మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తున్నారు, ఎట్లా నిజంగా మరి ఆవులను పోషిస్తే ఆదాయం వస్తుందా, లేకపోతే మనం చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఒక జీతం లాగా ఇంత వస్తుందా? మనకు అతిమించిన ఆదాయం అనేది కనిపించదు, మనం కష్టపడితే మన కష్టాలు తగ్గట్టు మన నెల జీతం లేక వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది అట్లా. అయితే ఇప్పటి వరకు మీరు ఈ ఆవులను పోషించడం అనేది కష్టం అనిపించిందా, ఇష్టం అనిపించిందా? ఇష్టంతోనే పోషిస్తున్నాం అన్న ఇప్పటికీ. ఓకే, ఎందుకంటే ఆవులను కాగాలి అంటే ఒక ఆవులని కాగాలనే సంస్థతో వచ్చాము, ఇంకా ఇష్టంతోనే పెంచుతున్నాం ఇప్పటికీ. ఎట్లా అంటే నేను చాలా మంది అడిగితే మేము పెట్టినాం కానీ బంద్ చేసేసినాం, అన్ని ఆవులు అమ్ముకున్నాం, షెడ్ ముదపడిపోయింది ఇట్లా చాలా చెప్తున్నారు కదా, ఇట్లా అట్లెందు అట్లెందు జరుగుతుంది అంటారు. అవగాహన లేక దాని గురించి అవగాహన లేక జీతగాల పెట్టుకుని అది పెట్టుకుని ఎక్కడో వెళ్ళిపోతే అది మనకి దానికి పొదుగు ఆపు వచ్చినప్పుడు టైంకి చూసుకోకపోవడం, ఇప్పుడు మలేరియా జ్వరాలు అవి వస్తుంటాయి, అవి కొద్దిగా మనకు అవగాహన ఉండాలి. మనం డైరీ పెట్టిన వాళ్ళకి మనకు ఎంతో అంత అవగాహన ఉంటే వెంబడే దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే అప్పుడు మనకి నష్టం అనేది ఎక్కడ కనిపించదు. ఓకే, అంటే మనకి ఆవుల్లో మేజర్గా కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు ఇప్పుడు అన్నారు కదా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? పొదువాపులు వస్తుంటాయి అన్న, జ్వరాలు మనకి ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకు జ్వరాలు అనేది ఎక్కువ టచ్ చేయవు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మన చింతామణికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తుంటాయి చూడు, అవి వాటర్ వెదర్ చేంజ్ అయ్యి ఇంకా ఈ తలేరియా జ్వరాలు ఈ గాలి ఇవి వస్తుంటాయి అక్కడికి వెళ్ళి వచ్చాయి. ఓకే, మీరు హెచ్ఎఫ్ ఆవులను బయట నుంచి తీసుకొచ్చినప్పుడు మన ప్లేస్ లో సెట్ కావడానికి ఎన్ని రోజులు టైం పట్టవచ్చు? ఒక 1 మంత్ కలి 2 మంత్స్ వరకు ఇబ్బంది పెడుతుంటాయి. ఒక 1 మంత్ కలి 2 మంత్స్ వరకు ఇబ్బంది పెడతాయి, అప్పటి వరకు సెట్ అయినాయి అనుకో ఇంకా సెట్ అయిపోతాయి, ఇబ్బంది అనేది పెట్టవు. ఇంకా ఈ క్యాజ్ ఇంకా ఇప్పుడు ఎప్పుడు నిన్న తర్వాత పొంగువాపు అవి రావడం క్యాజ్. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మనకు? పొదువాపు ఇంజక్షన్ ఇస్తుంటాము, మామూలుగా వచ్చిన దానికి మాగ్జాలు ఇచ్చేస్తుంటాము, ఏవికి వచ్చేదానికి ఎంసెప్టు. ఇట్లా ట్రీట్మెంట్ ఏమన్నా మీరే చేసుకుంటారా? అంత ఎమర్జెన్సీ అనుకుంటే డాక్టర్ తెలుసుకుంటాం, లేదంటే ఈ పొదువాపులకి మామూలు జ్వరాలకి దీనికి మేము మేమే ట్రీట్మెంట్ చేసుకుంటాం, నేనే చేసుకుంటా ఇంజక్షన్లు. ఓకే, నేనే చేసుకుంటాను. ఓకే, ఇది మరి ప్రస్తుతం కుమార్ గారు మనకు తను నడుపుతున్నటువంటి డైరీ గురించి, ఉన్నటువంటి ఆవుల గురించి, మరి ఇచ్చేటువంటి మేత కానీ వాళ్ళకు వచ్చేటువంటి పాలు కానీ ఇవన్నీ అయితే మనకు వివరించాడు. ఓకే, ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.